2011లో 20 మందితో స్టార్ట్ చేసిన ఒక కంపెనీ ఓన్లీ 10 ఇయర్స్లోనే ఇండియన్ హిస్టరీలో బిగ్గెస్ట్ స్టార్టప్ కంపెనీగా ఎదిగింది. ఆ కంపెనీ మరేదో కాదు, మనందరికీ తెలిసిన బైజూస్. ఈ బైజూస్ కంపెనీ చాలా తక్కువ టైంలోనే ఇండియన్ ఫస్ట్ ఎడ్టెక్ యూనికాన్ స్టార్టప్ కంపెనీగా ఎదిగింది. అయితే లాస్ట్ 2 ఇయర్స్ నుండి ఈ బైజూస్ కంపెనీ చాలా లాసెస్ని ఫేస్ చేస్తుంది. 2022లో $22 బిలియన్ నెట్వర్త్ ఉన్న బైజూస్ కంపెనీ రెవెన్యూ 2023లో $5 బిలియన్కి పడిపోయింది. సో దానివల్ల ప్రస్తుతం బైజూస్ కంపెనీ ఎంప్లాయీస్కి శాలరీస్ ఇవ్వలేని సిచ్యువేషన్లో ఉంది. సో ఈరోజు ఈ వీడియోలో బైజూస్ కంపెనీ రైజ్ అండ్ డౌన్ఫాల్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా మీరు కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. బైజూస్ కంపెనీ ఫౌండర్ అండ్ సీఈఓ అయిన బైజూ రవీంద్రన్ 1980లో కేరళలోని అజీకోడ్లో జన్మించారు. రవీంద్రన్ స్టడీస్ కంప్లీట్ అయిన తర్వాత ఒక మల్టీనేషనల్ షిప్పింగ్ కంపెనీలో సర్వీస్ ఇంజనీర్గా వర్క్ చేశారు. ఆ టైంలో క్యాట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న అతని ఫ్రెండ్స్కి హెల్ప్ చేశారు. అయితే రవీంద్రన్ కూడా క్యాట్ ఎగ్జామ్ రాసి 100% స్కోర్ చేశారు. ఇది అదృష్టం వల్ల వచ్చింది కాదని డిసైడ్ అయ్యి మరోసారి క్యాట్ ఎగ్జామ్ రాసి మళ్ళీ 100% స్కోర్ చేశారు. సో ఇలా తనకున్నటువంటి నాలెడ్జ్ని అందరికీ షేర్ చేయాలనే ఉద్దేశంతో టీచింగ్ని స్టార్ట్ చేశారు. అలా అతని క్లాసెస్కి వస్తున్న డిమాండ్ని చూసిన రవీంద్రన్ 2011లో తన వైఫ్ దివ్యా గోకుల్నాథ్తో కలిసి థింక్ అండ్ లెర్న్ అనే కంపెనీని స్టార్ట్ చేశారు. ఇందులో స్కూల్ స్టూడెంట్స్కి ఆన్లైన్లో కోర్సెస్ని అందించేవారు. ఆ తర్వాత స్కూల్ లెవెల్లో జేఈఈ నీట్తో పాటు క్యాట్ జీఆర్ఈ జీమ్యాట్ అండ్ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఆన్లైన్లో వీడియో లెక్చర్స్ ద్వారా కోచింగ్ ఇవ్వడం కోసం రవీంద్రన్ 2015లో బైజూస్ లెర్నింగ్ యాప్ని తీసుకొచ్చారు. బైజూస్ యాప్ ట్రయల్ పీరియడ్లో కొన్ని ఫ్రీ క్లాసెస్ ఇస్తారు, ఆ తర్వాత ప్రీమియం క్లాసెస్ కోసం కోర్స్ పర్చేస్ చేయాలి. ఇలా కోర్స్ని పర్చేస్ చేశాక ట్యాబ్లెట్ని ప్రొవైడ్ చేస్తారు. అందులో అనిమేషన్ వీడియోస్, వీడియో క్లాసెస్, ఎగ్జామ్స్, క్విజ్, ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉండేవి. ట్యాబ్లెట్ని ప్రొవైడ్ చేయడం ద్వారా ఎలాంటి డిస్ట్రాక్షన్ లేకుండా స్టూడెంట్స్ ప్రిపేర్ అవ్వడం వల్ల పేరెంట్స్కి బైజూస్పై నమ్మకం కలిగింది. సో ఇలా ఇండియన్ ఆన్లైన్ ఎడ్యుకేషన్లో బైజూస్ ఒక కొత్త రెవల్యూషన్ని తీసుకొచ్చింది. ఇది చాలామంది ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేసింది. ఇక అప్పటి నుండి బైజూస్ కంపెనీ ర్యాపిడ్గా గ్రో అవుతూ ఉండటంతో చాలా కంపెనీస్ బైజూస్లో ఇన్వెస్ట్ చేశాయి. ఇలా ఇన్వెస్ట్మెంట్స్ రావడం వల్ల మార్కెటింగ్ కోసం బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ నుండి ఫుట్బాల్ స్టార్ మెస్సీ వరకు ఎంతోమంది స్టార్స్ని బైజూస్ బ్రాండ్ అంబాసిడర్గా చేసింది. అలానే ఫీఫా వరల్డ్ కప్ స్పాన్సర్షిప్తో పాటు ఇండియన్ క్రికెట్ టీమ్ జెర్సీకి స్పాన్సర్షిప్తో ఇంటర్నేషనల్గా ప్రమోట్ చేసుకున్నారు. అలానే బైజూస్ ఎడ్యుకేషన్ సెక్టర్లో కొన్ని ఇంపార్టెంట్ ఎడ్టెక్ కంపెనీస్ని అక్వైర్ చేసుకుంది. బైజూస్ ఇంతలా పాపులర్ అవ్వడానికి, లీడింగ్లో ఉండడానికి మెయిన్ రీజన్ ఏంటంటే యాప్ యొక్క యూజర్ ఇంటర్ఫేస్ అండ్ కంటెంట్. స్టూడెంట్స్కి సబ్జెక్టు సింపుల్గా అర్థమయ్యేందుకు యానిమేటెడ్ వీడియోస్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తూ హై క్వాలిటీ కంటెంట్ని అందించేవాళ్ళు. ఇక అప్పటి నుండి బైజూస్ కంపెనీ ర్యాపిడ్గా గ్రో అవుతూ 2017లో బైజూస్ వాల్యుయేషన్ $1 బిలియన్ క్రాస్ చేసి ఇండియాలోనే వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎడ్టెక్ యూనికార్న్ స్టార్టప్ కంపెనీగా ఎదిగింది. అండ్ అలానే వరల్డ్లోనే టాప్ మోస్ట్ ఎడ్టెక్ కంపెనీస్లో ఒకటిగా బైజూస్ నిలిచింది. ఈ గ్రోత్ అండ్ పాపులారిటీని చూసి చాలా కంపెనీస్ బైజూస్లో ఇన్వెస్ట్ చేశాయి. సో అక్టోబర్ 2022 నాటికి బైజూస్ కంపెనీ వాల్యుయేషన్ $22 బిలియన్కి చేరుకుంది. సో అప్పటి వరకు చూసుకుంటే బైజూస్ ఇండియన్ స్టార్టప్స్లో ఒక తిరుగులేని సక్సెస్ స్టోరీని క్రియేట్ చేసింది. ఇక అప్పటి నుండే బైజూస్ డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. జూన్ 2023 నాటికి కంపెనీ వాల్యుయేషన్ $5 బిలియన్కి పడిపోయింది. కరోనా పాండమిక్ తర్వాత స్కూల్స్ అండ్ కాలేజెస్ రీఓపెన్ అవ్వటము అండ్ ఆన్లైన్లో లెర్నింగ్కి డిమాండ్ తగ్గటము, విర్చువల్ ఎడ్యుకేషన్లో టెక్నికల్ ఇష్యూస్ లాంటి రీజన్స్ బైజూస్ కంపెనీస్లో ఒక డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. అసలు బైజూస్ ఇంతలా డౌన్ఫాల్ అవ్వడానికి రీజన్స్ ఏంటంటే, ఫస్ట్ మార్కెటింగ్. బైజూస్ కంపెనీ మార్కెటింగ్ కోసం మూవీ స్టార్స్, స్పోర్ట్స్ పర్సన్స్ని బ్రాండ్ అంబాసిడర్గా చేసింది. అలానే ఫీఫా వరల్డ్ కప్ స్పాన్సర్షిప్తో పాటు ఇండియన్ క్రికెట్ టీమ్ జెర్సీ స్పాన్సర్షిప్కి బ్రాండ్ డీల్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ హై ప్రొఫైల్ ప్లేయర్స్ ఆడే బిగ్ ఈవెంట్స్. సో వీళ్ళందరినీ బ్రాండ్ అంబాసిడర్స్గా చేయడం కోసం 32% మార్కెటింగ్కి ఖర్చు చేసింది. అయితే బైజూస్ మార్కెటింగ్ వల్ల ఇంటర్నేషనల్గా కస్టమర్స్ని అట్రాక్ట్ చేసుకోవాలనుకుంది, కానీ చాలా లాసెస్ ఫేస్ చేయాల్సి వచ్చింది. బైజూస్ ఈ మార్కెటింగ్ వల్ల చాలా పాపులర్ అయింది, కానీ కస్టమర్స్ నమ్మకాన్ని అయితే సాధించలేకపోయింది. నెక్స్ట్ రీజన్ వైట్ హ్యాట్ జూనియర్. ఈ వైట్ హ్యాట్ జూనియర్ కంపెనీ చిన్నపిల్లలకి కోడింగ్ని నేర్పిస్తుంది. కరోనా టైంలో అందరూ ఆన్లైన్లోనే కోడింగ్ నేర్చుకోవాలనుకున్నారు. ఆ టైంలో వైట్ హ్యాట్ జూనియర్ యాడ్స్లో ఇప్పుడు మన ఇండియాలో ప్రతి పిల్లవాడు ప్రోగ్రామింగ్ చేస్తాడంటూ యాడ్స్ రావడం చూస్తుంటాం. అలానే వైట్ హ్యాట్ జూనియర్ స్టూడెంట్స్ గూగుల్లో జాబ్స్ పొందారని సోషల్ మీడియాలో పోస్టులు చాలా వైరల్ అయ్యాయి. అయితే ఈ న్యూస్ అన్ని ఫేక్ అని గూగుల్ కన్ఫర్మ్ చేసింది.
అండ్ అదేవిధంగా ప్రోగ్రామింగ్ అనేది బేసిక్స్ అండ్ రూట్ లెవెల్ నుండి చెప్పకుండా డైరెక్ట్గా ఇన్స్ట్రక్షన్స్తో నేర్పిస్తున్నారని ఒక నెగిటివిటీ వచ్చింది. అలా వైట్ హ్యాట్ జూనియర్లో ఎన్రోల్ అవ్వడం చాలా వరకు తగ్గించేశారు. అలానే కరోనా తర్వాత అందరూ స్కూల్స్ అండ్ కాలేజెస్కి వెళ్ళటం వల్ల వైట్ హ్యాట్ జూనియర్కి డిమాండ్ తగ్గిపోయింది. అందుకే ఈ వైట్ హ్యాట్ జూనియర్ని క్లోజ్ చేయమని చాలామంది సజెస్ట్ చేసిన బైజూస్ ఫౌండర్ అయిన రవీంద్రన్ మాత్రం ఫ్యూచర్లో ఈ కంపెనీకి మంచి స్కోప్ ఉందనే ఉద్దేశంతో లాస్ అవుతున్న ఈ కంపెనీని కంటిన్యూ చేశారు. అయితే బైజూస్ లాసెస్లో 26% వరకు వైట్ హ్యాట్ జూనియర్ వల్లే వస్తుంది. సో ఈ వైట్ హ్యాట్ జూనియర్ బైజూస్ లాసెస్లో ఉన్న పెద్ద కంపెనీ. నెక్స్ట్ రీజన్ ఫేక్ సేల్స్. బైజూస్కి మెయిన్ రెవెన్యూ వచ్చేసి బైజూస్ కోర్సెస్. అందుకే బైజూస్ కంపెనీలో ఉండే ప్రతి సేల్స్ ఎగ్జిక్యూటివ్కి టార్గెట్స్ ఉంటాయి. వాటిని అచీవ్ చేసేనే వాళ్ళకి ప్రాపర్గా శాలరీస్ ఇస్తారు. సో కోర్స్ ఫీ ఎక్కువగా ఉండటంతో చాలా వరకు సేల్స్ తక్కువగా అయ్యేవి. అయితే వాళ్ళ జాబ్స్ పోతాయనే భయంతో ఫేక్ సేల్స్ చేసేవారు. సో బైజూస్ రెవెన్యూ చాలా వరకు తగ్గడానికి కూడా రీజన్ ఇదే. ఈ మధ్య ఇది బయటపడింది. అంతేకాకుండా సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ తమను భయపెడుతున్నారని, కోర్సు తీసుకోకపోతే వాళ్ళ పిల్లలు డల్ అయిపోతారని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేస్తున్నారని చాలామంది పేరెంట్స్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. సో కోర్సెస్ విషయంలో కస్టమర్స్ని ప్రాపర్గా హ్యాండిల్ చేయలేక ఫినాన్షియల్గా చాలా లాస్ అయింది. అండ్ బైజూస్ కంపెనీలో ఎంప్లాయీస్కి టాక్సిక్ ఆఫీస్ కల్చర్ ఉంటుందని, ఏది ఏమైనా టార్గెట్ కంప్లీట్ అవ్వాల్సిందే అంటూ లేకపోతే ఇష్టం వచ్చినట్టు తిడుతూ ప్రెజర్ పెడుతూ ఉంటారని కంపెనీ నుండి బయటికి వచ్చిన ఎంప్లాయీస్ చెప్పారు. నెక్స్ట్ ఫినాన్షియల్ రిపోర్ట్స్ అండ్ ఆడిటింగ్ ఇష్యూస్. బైజూస్కి సంబంధించి కంపెనీ ఆడిటర్స్ అయిన డెలాయిట్ 2021-22 ఫినాన్షియల్ ఇయర్కి ఆడిట్ రిపోర్ట్స్ని 18 మంత్స్ లేట్గా రిలీజ్ చేసింది. అండ్ అలానే ఫినాన్షియల్ రిపోర్ట్స్లో చాలా లూప్ హోల్స్ ఉన్నాయని ఐడెంటిఫై చేసింది. సో కోర్సెస్ సేల్ విషయంలో ఈఎంఐలో ఉండి ఇంకా ఫుల్ పేమెంట్ కానీ వాటిని కూడా రెవెన్యూలో బైజూస్ కంపెనీ ఇంక్లూడ్ చేసింది. అంటే ఒక పేరెంట్ 1 లాక్ కోర్స్కి మంత్లీ 10,000 ఈఎంఐ పే చేస్తుంటే ఆ 1 లాక్ ఫుల్ పేమెంట్ అవ్వక ఉండానే ఈ కోర్స్ టోటల్ అమౌంట్ రెవెన్యూలో యాడ్ చేశారు. ఒకవేళ కోర్స్ని క్యాన్సిల్ చేసినా ఆ అమౌంట్ని అలానే ఉంచేవారు. ఈ రీజన్ వల్లనే కంపెనీ చూపించిన లెక్కలు వచ్చిన ఇన్కమ్కి మ్యాచ్ అవ్వటం లేదు. సో డెలాయిట్ కంపెనీ ఆడిట్ చేసినప్పుడు కూడా ఇదే అబ్జర్వ్ చేసింది. ఇలా చూపించడం వల్ల బైజూస్ వాల్యుయేషన్ అనేది ఇంక్రీజ్ అయింది. దాంతో 2022లో బైజూస్ కంపెనీ వాల్యుయేషన్ $22 బిలియన్ ఉండగా 2023లో $5 బిలియన్కి పడిపోయింది. అండ్ కరోనా పాండమిక్ అయిపోయిన తర్వాత బైజూస్ని చాలా ఫాస్ట్గా ఎక్స్పాండ్ చేయడానికి బైజూస్ కంపెనీస్ని US లెండర్స్ దగ్గర పెట్టి $1.2 బిలియన్ లోన్ తీసుకున్నారు. కానీ టైంకి పే చేయకపోవడం వల్ల లోన్ అగ్రిమెంట్ వయలేషన్ కింద US లెండర్స్తో లీగల్ డిస్ప్యూట్స్ వచ్చాయి. అలానే ఏప్రిల్లో బైజూస్ ఆఫీసెస్పై ED రైడ్స్ చేసింది. ఇలా ఇవన్నీ ఇష్యూస్ వల్ల బైజూస్కి కస్టమర్స్ తగ్గిపోతున్నారు. అండ్ కంపెనీ లాసెస్ తగ్గించుకోవడం కోసం ఎంప్లాయీస్ని కూడా తీసేసింది. అయితే కంపెనీ ఫౌండర్ అయిన బైజూ రవీంద్రన్ కంపెనీ వాల్యుయేషన్ని పెంచుకోవటమో అండ్ కంపెనీస్ని అక్వైర్ చేసుకోవడం మీద పెట్టిన శ్రద్ధ కస్టమర్ సాటిస్ఫాక్షన్పై పెట్టకపోవడం వల్ల బైజూస్ ఈరోజు ఈ సిచ్యువేషన్కి వచ్చింది. సో బైజూస్ ఈ లాసెస్ నుండి రికవర్ అవ్వడానికి ఉన్న ఆప్షన్ ఆకాష్. బైజూస్ కంపెనీస్ అన్నింటిలో ఆకాష్ ఒకటే బాగా పర్ఫామ్ చేస్తుంది. దీనికి $1 బిలియన్ IPO పెట్టి లోన్స్ క్లియర్ చేయాలని అనుకుంటుంది బైజూస్ కంపెనీ. సో బైజూస్ చేసిన మిస్టేక్స్ని రెక్టిఫై చేసుకొని స్టూడెంట్స్కి క్వాలిటీ ఎడ్యుకేషన్ని అందిస్తే బైజూస్ ఫ్యూచర్ బాగుంటుంది. సో ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.